పార్టీకున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాను అంటూనే సడన్ గా మాయమయ్యారు ఆయన ఎందుకు అలా చేశారు తప్పు ఆయనదా పార్టీదా ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏమా పార్టీ తెలంగాణలో బీజేపీకి ఒకే ఒక్కడిగా ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్ అసెంబ్లీ సమావేశాలకు ముందు అలకపానుపు ఎక్కారు తనకు తన వర్గానికి పార్టీలో ప్రాధాన్యం లేదని పార్టీ పదవులు లేవని భీష్మించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోనని తేల్చి చెప్పేశారు ఈ ప్రకటనతో ఉలిక్కిపడ్డ పార్టీ పెద్దలు బుజ్జగించడంతో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేందుకు మెత్తబడ్డారు రాజా సింగ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు సమక్షంలో తాను చెప్పాల్సింది చెప్పేశారాయన దీంతో సభలో బీజేపీ వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై ఓ అవగాహనకు వచ్చారట అసెంబ్లీలో రాజా సింగ్ మాట్లాడే అంశాలపై బ్రీఫింగ్ ఇవ్వడం కోఆర్డినేషన్ చేసుకునే బాధ్యతలను ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డికి అప్పగించారు బండి సంజయ్ ఆ విధంగా ఎమ్మెల్సీతో కలిసి గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లారు రాజా సింగ్ పార్టీ నేతలంతా అమ్మయ్యా అని అనుకున్నారు కానీ ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత అసెంబ్లీకి హాజరు కాలేదు రాజా సింగ్ సభా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుకుపడుతున్నా ఆయన అడ్రస్ లేకుండా పోయారట రాజా సింగ్ ఎక్కడున్నారో అని పార్టీ నేతలు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదట ఎందుకిలా జరిగిందన్న దానిపై పార్టీ నేతలు కొందరు ఆరా తీశారట జరిగిన విషయం తెలుసుకుని అంతా నోరెళ్లబెట్టారట అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలపై పార్టీ నుంచి రాజా సింగ్ కు సరైన సమాచారం ఇవ్వలేదట దీంతో సభలో ఏం మాట్లాడాలో తెలియకే డుమ్మా కొట్టేశారని కొందరు అంటున్నారు అయితే పార్టీ వాదన మరోలా ఉంది రాజా సింగ్ కు ఎప్పటికప్పుడు విషయాలు చెప్పేందుకు ఇద్దరు నేతలను పెట్టామని కానీ ఆయనే కావాలని అందుబాటులో లేరని అంటున్నారు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలపై సరిగ్గా ప్రిపేర్ కాలేకనే సభకు రాలేదని పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చట పైగా జ్వరంగా ఉండడం వల్లే రాలేదన్న రాజా సింగ్ వివరణ కూడా నిజం కాకపోవచ్చన్నది వారి వాదన అయితే తనకు జ్వరం వచ్చినట్లు ఎమ్మెల్యే ఎక్కడా ప్రకటించలేదు ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా ఎమ్మెల్యే రాజా సింగ్ కు పార్టీ నేతల మధ్య ఏదో కోల్డ్ వార్ నడుస్తుందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది తెలంగాణలో బలపడాలని తమ వాయిస్ ను బలంగా వినిపించాలని అనుకుంటున్న బీజేపీ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి.